మొన్న మా వదిన గారు అడిగారండి. అడిగినాక ఆయన మాట్లాడాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. రెండు నిన్న పొద్దున 8 తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సరే మామూలుగా వచ్చారు కదా గడప గడప కార్యక్రమాన్ని, కానీ నేను నా పని ఏం చేసుకున్నా. మా వదిన 8 లేచి బయటకు వచ్చేటప్పటికి ఎగబడిపోయారంట. మా పాప బయట అంటుందంత అమ్మి అమ్మి పుప్పును కొడుతున్నారు అనేది అడిగి నేను గవగా బయటకు వచ్చా. నా మొహానికి కారం పూసి నన్ను కొట్టింది ఆ అమ్మాయి కాలు పెట్టి. అయినా నేనేం మాట్లాడకుండా మెలకుండా మా వదిన మా వాళ్ళు అందరూ వచ్చేటడికి పరిగెత్తారు. అందరూ వెనక్కి కూడా తిరిగి చూడ, సరే అయిపోయింది. ఎస్ఐ గారు వచ్చి సిఐ గారు వచ్చి ఇప్పుడే వచ్చేద్దరు గారు నన్నమ్మ, మేము కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నామంటే వద్దు వద్దని 15 పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపేసి మా ఎక్కిన ఆటో కూడా ఆపేశారు. ఆపేసి ఇప్పుడే కేసు పెట్టి 10 వచ్చేద్దరు గారు. మా పాపకి 2 బాబు ఉన్నాడు, ఆ బాబును కూడా తీసుకురాకోకుండా స్టేషన్కి తేవద్దని మమ్మల్ని నుంచోబెట్టి రాత్రి 9 దాకా వదిలిపెట్టలేదండి మమ్మల్ని. ఉమాగారు వచ్చినాక గద్దె గారు వచ్చారు, ఆయన వచ్చారు, ఎవరో జనసేన ఆయన వచ్చారు. ఈయన కొడుకులు ఏం చేయ ఆనా కొడుకులు ఏం చేస్తారు, మీరు అవినాష్ దగ్గరికి వెళ్ళండి, అవినాష్ బాబుతో సెటిల్ చేసుకోండి అని సిఐ గారు మాకు చెప్పారండి. ఏమని సెటిల్ చేసుకోవాలి, మేము దొంగలమని సెటిల్ చేసుకోవాలా, మీ లేదంటే మేము ఏమైనా గంజాయి బ్యాచ్ ఇవ్వాలని సెటిల్ చేసుకోవాలా, ఏమని సెటిల్ చేసుకోవాలి మేము. మా ఇళ్ళకి వచ్చి మమ్మల్ని కొట్టి మళ్ళీ తిరిగి మేము అవినాష్ దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకునేది ఏంటి, ఏం చేశారని సెటిల్ చేసుకోవాలి మేము. మా ఇళ్ళకి వచ్చి మమ్మల్ని కొట్టిందే కాకుండా మా బాబు ఏడుస్తున్నాడంటే ఎస్ కానిస్టేబుల్ ఆగడం మమ్మల్ని వెళ్దురుగానంటే మేమేం చేసామని మమ్మల్ని లోపల పెట్టి తాళాలు వేసారు. ఏం అడగడట్లేదని మెలకొండ ఊరుకుంటున్నారని రెచ్చిపోతున్నారా ఏంటి. ఇంక జనాలు ఎవరు బతకడానికి లేదా మీ రాజకీయాల్లో. మీరు వైసీపీ టీడీపీ, నేను టీడీపీయే, నేను టీడీపీయే, ఏం చేస్తారు టీడీపీ చంపేస్తారేంటి. చంపేవాడు ఎవడైనా సరే మా ఇంటి ముందుకు వచ్చి మమ్మల్ని చంపి బయటికి వెళ్ళి చూడండి. నేను టీడీపీ గ్యారంటీకి చెప్తున్నాను, నేను టీడీపీ పక్కా టీడీపీ నేను.